Hello friends, today I am discussing about the PS and kill commands in Unix. Ivi rendu manaki real time lo kuda chala chala important, PS and kill commands. First nenu PS command gurinchi cheptanu. PS ante process status. Manam emana manamu process ni run chestu unnapudu a process list kavali anukunte ante aa process run avutunda ledha ani check cheskovali anukunte ps ana command manamu use chestamu. For example, nenu oka shell oka script anedi rastanu vi editor lo. Vi manam edaina oka file lo data ni insert cheyali anukunte vi editor open chesi vi and file name iste manamu vi editor loki veltha anamata. వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఎస్కేప్ మోడ్ లో ఉంటుంది. ఐఎన్ ప్రెస్ చేసిన తర్వాత ఇన్సర్ట్ మోడ్ లోకి వస్తుంది. ఇప్పుడు మనము ఆ ఫైల్లో ఏ డేటా అయితే స్టోర్ చేయాలి అనుకుంటున్నామో ఆ డేటాని ఇక్కడ మనము టైప్ చేయాలి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సమ్ ఆఫ్ టూ నంబర్స్ ని ప్రోగ్రామ్ రాస్తున్నాను. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ సింపుల్ గా పిఎస్ అనే కమాండ్ గురించి చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్ బేస్ చేసుకుని చెప్తాను. స్లీప్ అనేది కూడా ఒక కమాండ్ ఇక్కడ, అంటే ఈఎక్స్పిఆర్ అనేది కూడా ఒక కమాండ్. ఈఎక్స్పిఆర్ అనేది ఎందుకంటే నార్మల్ గా ఏమైనా ఆటోమేటిక్ ఆపరేషన్స్ మనం చేయాలి అనుకుంటే ఈఎక్స్పిఆర్ అనే కమాండ్ యూజ్ చేస్తాం యూనిక్స్ లో. స్లీప్ అనేది ఎందుకు అంటే మనం ఏమైనా ఒక స్క్రిప్ట్ ని సెటైన్ టైమ్ ఐడియల్ స్టేట్ లో ఉంచాలి అనుకుంటే స్లీప్ అనే కమాండ్ యూజ్ చేస్తాము. నేను స్లీప్ 20 అని పెడుతున్నా. ఎకో అనే కమాండ్ లాస్ట్ క్లాస్ లో చెప్పాను కదా అండి. ఎకో అనే కమాండ్ ఎందుకు అంటే ఏదైనా మనము డేటాని టెర్మినల్ పైన ప్రింట్ చేయడానికి ఎకో అనే కమాండ్ ని యూజ్ చేస్తాము. ఎకో టోటల్ డాలర్ టోటల్ సో నెక్స్ట్ మనము బయటకు వెళ్ళాలి అంటే మళ్ళీ ఎస్కే ప్రెస్ చేసేసి కోలన్ ఇచ్చి డబ్ల్యూ క్యూ అని ఇవ్వాలి. డబ్ల్యూ అంటే ఏంది, సేవ్ అయ్యి సేవ్ అవ్వడానికి డబ్ల్యూ అని ప్రెస్ చేస్తాం. క్యూ అనేది ఎందుకు అంటే క్విట్ అవడానికి, సేవ్ అయ్యి క్విట్ అవడానికి. సో ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. సో నేను ఇప్పుడు మళ్ళీ నార్మల్ గా షెల్ మోడ్ లోకి వచ్చేసాను. సో నేను ఇప్పుడు క్యాట్ సమ్ అని ప్రోగ్రామ్ రాశాను కదా, జస్ట్ యాడింగ్ టూ నెంబర్స్. నేను ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ని రన్ చేస్తున్నా యూజింగ్ ఎస్హెచ్ కమాండ్. ఎస్హెచ్ అంటే షెల్. సో ఈ కమాండ్ యూజ్ చేసుకుని మనం యూనిక్స్ లో ఏ ప్రోగ్రామ్ అయినా రన్ చేయాలి అంటే ఎస్హెచ్ అనే కమాండ్ ని యూజ్ చేసుకుంటాము. తర్వాత ఫైల్ నేమ్ ఇస్తున్నా. ఇప్పుడు ఇది రన్ అవుతుంది. కానీ ఇప్పుడు ఇది ఎక్కడ రన్ అవుతుంది, ఫోర్ గ్రౌండ్ లో రన్ అవుతుంది. సో ఇక్కడ మనకి టైం అనేది వేస్ట్ అనమాట. అంటే స్టిల్ వెయిట్ చేయాలి, ఆ ప్రోగ్రామ్ రిజల్ట్ వచ్చేంత వరకు మనము ఫోర్ గ్రౌండ్ లో ఇలాగే వెయిట్ చేయాలి. మనం ఇంకా ఇది అయిపోయినంత వరకు మనం ఈ టెర్మినల్ లో ఏం చేయలేము. సో ఇలాగ వెయిట్ చేయడం టైం వేస్ట్ కాబట్టి సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇప్పుడు చూడండి ఆల్రెడీ ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఫోర్ గ్రౌండ్ లో రన్ అయ్యి టోటల్ 20 అని రిజల్ట్ వచ్చింది. అలాగే ఒకవేళ పెద్ద స్క్రిప్ట్ అయితే, ఒకవేళ బిగ్ స్క్రిప్ట్ అయితే మనం దాన్ని ఫోర్ గ్రౌండ్ లో రన్ చేసామనుకోండి, మనకు ఆ ఫోర్ గ్రౌండ్ లో రన్ చేసిన స్క్రిప్ట్ రిజల్ట్ వచ్చేంత వరకు మనం అలాగే వెయిట్ చేయాలి. ఇంకొకటి ఏమైనా చేయలేమన్నమాట. ఇంకొక టర్మ్ అంటే ఇంకొక వర్క్ ఏమైనా ఉంటే మనము ఆ వర్క్ చేయలేమన్నమాట. ఆ స్క్రిప్ట్ యొక్క రిజల్ట్ వచ్చిన దాకా మనము అది ఫోర్ గ్రౌండ్ లో రన్ అవుతూనే ఉంటుంది. అలా మీకు ఫోర్ గ్రౌండ్ లో రన్ అవ్వకుండా మనకి టైం వేస్ట్ అవుతుంది అనుకుంటే జస్ట్ మనము నార్మల్ గా చూడండి, నేను సమ్ అనేస్తున్నాను. ఇప్పుడు ఇది ఫోర్ గ్రౌండ్ లో రన్ అవుతుంది. సో ఇప్పుడు మనము ఇక్కడ ఫోర్ గ్రౌండ్ లో రన్ చేస్తున్నాం కదా, ఇక్కడ మనకి టోటల్ 20 అని వచ్చింది. ఇప్పుడు నార్మల్ గా నేను జస్ట్ ఇప్పుడు మళ్ళీ అగైన్ రన్ చేస్తాను, సమ్ అనిస్తున్నా. ఇప్పుడు నేను పిఎస్ అనే కమాండ్ చెప్పాను కదా, ఆ ప్రాసెస్ అనేది రన్ అవుతుందా లేదా అని. ఇక్కడ మనము ఇంకొక టెర్మినల్ ఓపెన్ చేసి పిఎస్ ఐఫాన్ ఈఏఎఫ్ అని ఇచ్చామనుకోండి, మనకి ఆ ప్రాసెస్ రన్ అవుతుందా లేదా అని మనకి చూపిస్తుంది అనమాట. బట్ ఇక్కడ చాలా ప్రాసెస్ మనకి డిస్ప్లే అయ్యాయి. మనం ఏ ప్రాసెస్ ని రన్ చేస్తున్నా, సమ్ అనే ప్రాసెస్ ని రన్ చేస్తున్నాం. మనం అదే ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఇన్ని ప్రాసెస్ లో ఆ సమ్ అనే ప్రాసెస్ ఎక్కడ ఉందో మనము
కనుక్కోలేం కదా, అది డిఫికల్ట్. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే పిఎస్ ఐఫాన్ ఈఐఎఫ్ అని ఇచ్చి పైప్ అనే సింబల్ ఇచ్చి గ్రేప్ మనం ఏ ప్రాసెస్ అయితే మనం సెర్చ్ చేస్తున్నామో ఆ ప్రాసెస్ నేమ్ ఇక్కడ ఇవ్వండి. సో అలాంటప్పుడు ఈజీగా మనము ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. నేను మళ్ళీ ఇక్కడ ఫోర్ గ్రౌండ్ లోనే రన్ చేస్తున్నాను. ఇక్కడ రన్ అవుతుంది. ఇప్పుడు నేను పిఎస్ఐఫన్ ఈఐఎఫ్ గ్రేప్ సమ్ అని ఇస్తున్నా. ఇప్పుడు చూడండి ఇక్కడ సమ్ అనేది రన్ అవుతుంది అనమాట. సో నేను ఇప్పుడు ఇక్కడ ఫోర్ గ్రౌండ్ లో రన్ అవుతుంది కదా, ఆ ఫోర్ గ్రౌండ్ లో రన్ అవ్వకుండా నేను కిల్ చేయాలి అనుకున్నా. కిల్ ఐఫన్ 9 ప్రాసెస్ ఐడి 51 కిల్ ఐఫోన్ 9 51 56. ఇప్పుడు చూడండి ఇక్కడ మెసేజ్ వచ్చింది కిల్డ్ అని. సో కిల్ అనే కమాండ్ కిల్ ఇక్కడ ఇదేంటంటే కిల్ ఐఫోన్ 9 అనేది మస్ట్ బి యూస్ చేయాలి. అంటే మనకి ఖచ్చితంగా ఏదైనా ఒక ప్రాసెస్ ని మనము కిల్ చేయాలి అనుకుంటే కిల్ ఐఫోన్ 9 అని ఇచ్చి ఇక్కడ ఈ ప్రాసెస్ ఐడి అనేది ఇవ్వాలి మనకు. సింటాక్స్ ఏంటంటే కిల్ కమాండ్ అండ్ ఐఫోన్ 9 అనేది ఏంటంటే ఒక నంబర్ అనమాట. మనం కిల్ చేయాలి అనుకుంటే ఐఫోన్ 9 అనేది యూజ్ చేయాలన్నమాట. సో ప్రాసెస్ ఐడి పిఐడి వాల్యూ అనేది ఇవ్వాలన్నమాట. మనం ఏ ప్రాసెస్ అయితే కిల్ చేయాలి అనుకుంటున్నామో ఆ ప్రాసెస్ ఐడి అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ నేను సమ్ అనేది ప్రాసెస్ కాబట్టి 5156 అనేది పిఐడి అనమాట. మీకు ఎలా కనుక్కోవాలి ఇక్కడ ప్రాసెస్ ఐడి అని ఇక్కడ ఎక్కడ లేదు. సో అలా కాకుండా మీకు నార్మల్ గా పిఎస్ కమాండ్ ఇచ్చినప్పుడు ఏమేమి వస్తాయో చెక్ చేయడానికి పిఎస్ ఐఫోన్ ఈఐఎఫ్ 5 హెడ్ అని యూజ్ చేసి హెడ్ ఐఫోన్ 2 అని ఇచ్చారనుకోండి. ఇప్పుడు చూడండి ఇక్కడ యుఐడి అని వచ్చింది, యూజర్ ఐడి. ఇక్కడ పిఐడి వచ్చింది, ప్రాసెస్ ఐడి. పిపిఐడి అంటే పేరెంట్ ప్రాసెస్ ఐడి. సి అంటే చైన్ టైము అండ్ ఎస్ అంటే సిస్టమ్ టైము. టీటీవై అంటే టెర్మినల్ టైప్, అంటే మనము కరెంట్ ఏ టెర్మినల్ యూజ్ చేస్తున్నామో ఆ టైప్ వస్తుంది. ఇక్కడ టైము కమాండ్ వచ్చింది. సో ఇక్కడ మనకి ప్రాసెస్ ఐడి ఎన్నో కాలము, సెకండ్ కాలము. సో నేను ఇక్కడ ఏం చేశాను, సెకండ్ కాలం ప్రాసెస్ ఐడి తీసుకొని ఆ ప్రాసెస్ ని నేను ఇక్కడ కిల్ చేశాను అనమాట. సో పిఎస్ అనే కమాండ్ మనకి అలా వర్క్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందులో స్లీప్ టైం అనేది కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా. సో నేను ఇక్కడ ఇప్పుడు 30 పెట్టా, ఎందుకంటే మీన్స్ ఫాస్ట్ గా అది రిజల్ట్ అనేది ఇస్తుంది అనమాట. సో నేను ఇప్పుడు మళ్ళీ దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, ఇక్కడ ఫోర్ గ్రౌండ్ లో రన్ అవుతుంది. నాకు ఇలా ఫోర్ గ్రౌండ్ లో రన్ అవడం వల్ల టైం వేస్ట్ అవుతుంది అని చెప్పాను కదా. నాకు అలా అవ్వకుండా ఉండాలి అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి, మనకి ఇలా ఫోర్ గ్రౌండ్ రన్ అవ్వడం వల్ల మనకు టైం అనేది వేస్ట్ అవుతుంది. అలా మనకు టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే మనము ఎస్ఎస్ సమ్ అని ఇచ్చాం కదా, ఇక్కడ ఆంపర్సెంట్ అని ఇచ్చామనుకోండి, మనం ఆ ప్రాసెస్ ని బ్యాక్ గ్రౌండ్ లో రన్ చేయమని చెప్తున్నాం అనమాట. ఆంపర్సెంట్ అనే సింబల్ ఎందుకు ఇచ్చేస్తామంటే ఏదైనా ఒక ప్రాసెస్ ని బ్యాక్ గ్రౌండ్ లో రన్ చేయాలి అనుకుంటే మనం ఆంపర్సెంట్ అనే సింబల్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ నార్మల్ గా ఇది బ్యాక్ గ్రౌండ్ లో రన్ అవుతుంది. ఈ బ్యాక్ గ్రౌండ్ లో ఈ 2 అనేది ఏంటంటే జాబ్ ఐడి, 51 94 95 అనేది ఏంటంటే అది ప్రాసెస్ ఐడి అనమాట. ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ కిల్ చేశాను అనుకోండి, కిల్ ఐఫన్ 9 ప్రాసెస్ ఐడి ఏంటంది 51 95. మనం ఇలాగా బ్యాక్ గ్రౌండ్ లో రన్ అయ్యేదాన్ని కూడా ఇలా కిల్ చేయొచ్చు అనమాట. సో నేను మళ్ళీ ఇప్పుడు నేను ఒకసారి ఆ బ్యాక్ గ్రౌండ్ లో రన్ అయిన రిజల్ట్ ని మనము ఎలా కనుక్కుంటామంటే, జస్ట్ నేను ఇక్కడ ఇంకొక ఫైల్ నేమ్ ఇస్తున్నాను, ఈ రిజల్ట్ అనేది అందులో స్టోర్ అవుతుంది. ఇప్పుడు రిజల్ట్ అనే ఫైల్ ఇస్తున్నా.
సో నేను ఇక్కడ అక్కడ రిజల్ట్ అక్కడ వచ్చిన రిజల్ట్ ని ఈ రిజల్ట్ అనే ఫైల్ లోకి స్టోర్ చేసుకుంటున్నా. ఇప్పుడు మనము ఫోర్ గ్రౌండ్ లో రన్ చేసేటప్పుడు మనకి స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది, అదే బ్యాక్ గ్రౌండ్ లో రన్ చేసేటప్పుడు అది కంప్లీట్ గా ప్రాసెస్ అనేది సక్సెస్ఫుల్ గా రన్ అయిందా లేదా అని మనకు తెలియదు కదా. సో అలాంటి మనం ఆ రిజల్ట్ ని ఇంకొక ఫైల్ లోకి రీడైరెక్ట్ చేసుకున్నాం. సో నన్ను అలాగే ఆ టోటల్ వచ్చిన సమ్ ని ఈ రిజల్ట్ అనే ఫైల్ లోకి నేను రీడైరెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి బ్యాక్ గ్రౌండ్ లోనే రన్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఇది బ్యాక్ గ్రౌండ్ లో రన్ అవుతుంది. సో ఇప్పుడు నేను రిజల్ట్ అనే ఫైల్ ని క్రియేట్ చేశాను కదా, చూడండి ఏమొచ్చింది ఇక్కడ డన్ అని వచ్చింది. అంటే అది సమ్ అనే స్క్రిప్ట్ అనేది బ్యాక్ గ్రౌండ్ లో ఆ ప్రాసెస్ అనేది సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు నేను ఆ టోటల్ 20 రావాలి, మనకి టోటల్ సమ్ అంతా 20 రావాలి. అది నేను ఏ ఫైల్ లో రీడైరెక్ట్ చేశాను, రిజల్ట్ అనే ఫైల్ లో. ఇప్పుడు చూడండి టోటల్ 20 అనేది సక్సెస్ఫుల్ గా రన్ అయింది. సో ఇక్కడికి సమ్ అనేది 20 అనేది మనకి ఆ రిజల్ట్ అనే ఫైల్ లోకి రీడైరెక్ట్ చేసింది. ఇలాగ మనము ఒక ఫైల్ ఒక ప్రాసెస్ అనేది ఫోర్ గ్రౌండ్ లో రన్ చేస్తున్నప్పుడు మనకి అది ఫోర్ గ్రౌండ్ లో మనం ఏది వర్క్ చేయలేము. సో నెక్స్ట్ మనం ఒకవేళ ఏదో ఆ ఫోర్ గ్రౌండ్ నుంచి మనం బ్యాక్ గ్రౌండ్ కి చేయాలి అనుకుంటే ఆంపర్సన్ అనే సింబల్ అనేది యూజ్ చేస్తాము. అలాగా పిఎస్ అని అండ్ కిల్ అనే కమాండ్స్ మనకి రియల్ టైమ్ లో చాలా చాలా యూజ్ అవుతాయి. సో పిఎస్ అనే కమాండ్ ఎందుకు, ప్రాసెస్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి అనమాట. మనం కరెంట్ రన్ చేసే ప్రాసెస్ అనేది రన్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవడానికి పిఎస్ అనే కమాండ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. నేను ఇంతకు ముందు చెప్పాను కదా పిఎస్ హైఫన్ ఈఏఎఫ్ అని చెప్పాను కదా. ఇందులో ఈ అంటే ఏంటి అంటే ఆల్ ది ప్రాసెస్ ఎక్సెప్ట్ ది కెర్నల్ ప్రాసెస్. అంటే పిఎస్ ఐఫన్ ఈఏఎఫ్ అని ఇచ్చినప్పుడు ఏవే ప్రాసెస్ ని ఇస్తుంది అంటే ఐఫన్ ఈ అనేది ఏం చేస్తుంది అంటే అన్ని ప్రాసెస్ ని ఇస్తుంది బట్ ఎక్సెప్ట్ ద కెర్నల్ ప్రాసెస్. ఏ అంటే ఏం చేస్తుంది అంటే ఆల్ ది టెర్మినల్ ప్రాసెస్ ఎక్సెప్ట్ ద సెషన్ ప్రాసెస్ ని డిస్ప్లే చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఎఫ్ అనేది ఏంటి అంటే ఫుల్ ఫార్మాట్, అంటే ఫుల్ లిస్ట్ ఫార్మాట్ లో ఆ ప్రాసెస్ యొక్క డీటెయిల్స్ అనేది మనకి ఫుల్ లిస్టింగ్ ఫార్మాట్ లో ఇస్తుంది అనమాట. సో అలాగా పిఎస్ ఐఫాన్ ఈఐఎఫ్ అనే కమాండ్ అనేది మనకి ప్రాసెస్ స్టేటస్ ని మనం చెక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అలాగే కిల్ ఐఫాన్ లైన్ అండ్ ప్రాసెస్ ఐడి అనేది ఇక్కడ ఇవ్వాలి. మన ప్రాసెస్ ఐడి ఎక్కడ వస్తుంది, పిఎస్ అనే కమాండ్ లో సెకండ్ కాలమ్ లో మనకు ప్రాసెస్ ఐడి అనేది వస్తుంది అనమాట. మనం ఏదైనా ఒక ప్రాసెస్ అనేది కిల్ చేయాలి అనుకుంటే ఆ ప్రాసెస్ ఐడి ఇచ్చేసి అక్కడ మనము ఆ కిల్ ఆ ప్రాసెస్ అనేది మనము కిల్ చేసేయచ్చు అనమాట. అంటే ఆ ప్రాసెస్ అనేది మనము స్టాప్ చేసేయచ్చు అనమాట. అలాగా కిల్ అండ్ ప్రాసెస్ పిఎస్ అనే కమాండ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈజీ ఆల్సో. సో ఐ థింక్ మీకు ఈ వీడియో అనేది ఈ నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అనేది అర్థమైంది అని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.